even when you feel low, you can still go. What's hair? Still go. Amma, haircut. You need haircut? Yes. Shall we go to Saloon? Yes. Okay, first you complete banana. Okay. Hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. Hi, Namaskar. Welcome to my channel, my sisters. Hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They'll deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. But even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why they say, fake it till you make it, eh? And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. Take the best thoughts saying, put them on display. On repeat in your brain till you're feeling no more pain. Never slow yourself down, you can do some more. సో అదండి, మేమైతే ఇప్పుడు సెలూన్ షాప్కి అయితే రీచ్ అయిపోయాము. నా సబ్స్క్రైబర్స్లోనే ఒకరైతే సెలూన్ షాప్ గురించి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో అందుకని మేమైతే ఇప్పుడు సెలూన్ షాప్ గురించి ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు నిషాన్ అయితే హెయిర్ కట్ చేయించుకోబోతున్నాడు. ఇక్కడ వచ్చేసి సెలూన్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. మాల్స్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, తర్వాత మనకి ఏరియా లొకేషన్ బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి ఏంటంటే 70 dirham, 80 dirham, 100 dirham, 150 dirham అలా ఉంటుంది. 70 dirham అంటే మనకి ఇండియన్ రూపీస్ వచ్చేసి 1400 rupees అనమాట, 1400 rupees. 1400 rupees పెట్టి హెయిర్ కట్ చేయించుకోవాలి అవసరమా అనిపిస్తుంది. సో మేము సెర్చ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ డిస్కవరీ గార్డెన్స్లో, మాకు డిస్కవరీ గార్డెన్స్ ఇక్కడ మాకు కొంచెం దగ్గర అనమాట. డిస్కవరీ గార్డెన్స్లోనే ఏంటంటే మనకి రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ లొకాలిటీ కూడా చాలామంది ఇండియన్స్ ఉంటారనమాట. సో ఇండియన్స్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అంటే హెయిర్ కట్ ఎక్కడైనా హెయిర్ కట్టే బాగానే చేస్తారు, కాకపోతే ఆ అంబియన్స్కి కాస్ట్ అనమాట. అంటే మాల్లో ఉంటే ఒక కాస్ట్, దుబాయ్ మాల్, ఎమిరేట్స్ మాల్, అలా మాల్స్లో ఉంటే ఒక కాస్ట్, తర్వాత లొకేషన్స్ రిచ్ ఏరియాస్లో ఉంటే ఒక కాస్ట్ అలా ఉంటుంది. మా ఏరియాలో కూడా చాలా కాస్ట్ ఎక్కువే. సో అందుకనే మేమైతే ఈ లొకేషన్కి అయితే వస్తూ ఉంటాము. రెగ్యులర్గా నిషాన్ అయితే ఇక్కడే హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటాడు. సో ఇది వచ్చేసి మనకి 10 dirhams, హెయిర్ కట్కి వచ్చేసి 10 dirhams పడుతుంది. అది కాకుండా మనం ఇంకా ఏమైనా మసాజ్, హెడ్ మసాజ్, లేకపోతే ఇంకా ఏమైనా ఫేషియల్స్ అలాంటివి ఏమైనా చేయించుకోవాలనుకుంటే దానికి డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి, కానీ అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటుంది. మనకి ఇక్కడే పక్కనే లేడీస్ సెలూన్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఇక్కడ లేడీస్, అక్కడ జెంట్స్ అలాగైతే చేయించుకొని వెళ్ళిపోవచ్చు ఒకేసారి. ఇంకో విషయం ఏంటంటే
చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకసారి లైక్ చేస్తే ఏంటంటే కొంచెం బయటికి వెళ్తుంది అన్నమాట, వీడియో అవుట్సోర్స్ వెళ్తుంది. మేము చాలా కష్టపడి ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ చాలా కష్టపడి చేస్తున్నాము. సో దానికి మాకు కూడా కొంచెం పుషప్ లాగా ఉంటుంది. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి అని అనుకుంటే కొంచెం లైక్ అయితే చేయడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే మాకు చాలా పుషప్ లాగా ఉంటుంది. లైక్ కొట్టడానికి ఏం కాస్ట్ అయితే అయిపోదు కదండి, జస్ట్ మీరు వీడియో చూసేటప్పుడు అలా థమ్స్ అప్ దగ్గరికి వెళ్ళి ఒక లైక్ అయితే హిట్ చేయండి. సో మాకు కూడా కొంచెం బూస్ట్ అప్ లాగా ఉంటుంది, ఈ వీడియో కూడా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. All the bad to okay, take the worst I say and turn them to a game, take the best I say and put them on display, on repeat in your brain till you're feeling no more pain. Never slow yourself down, you can do some more, push past all the pain and you'll find a door, open it up and finally explore everything that you got. Go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. Okay. ఇదేనమాట లిషాన్ రెగ్యులర్గా హెయిర్ కట్ చేయించుకునే సెలూన్, గార్డెన్స్ జెంట్స్ సెలూన్, డిస్కవరీ గార్డెన్స్. లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ సెలూన్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరేవి. కాకపోతే అవి కూడా మనకి మినిమం ఛార్జెస్ 25 dirham 30 dirham అలా స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కటే మనకి 10 dirham అలా ఉంటుంది. అంటే ఇక్కడ సర్వీసెస్ కూడా బాగున్నాయి, మనకు నచ్చింది. సర్వీస్ కూడా బాగుంటుంది, అలాగే హైజీన్గా కూడా ఉంటుంది. ఇక్కడ అడల్ట్ హెయిర్ కట్ అయినా 10 dirhamే, చైల్డ్ హెయిర్ కట్ అయినా 10 dirham అనమాట. అదే నేను చెప్పాను కదా కొన్ని కొన్ని మాల్స్లో ఉంటాయి, అవి అయితే చాలా కాస్ట్లీ అనమాట, 70 dirham 80 dirham అలా ఉంటాయి. కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని సెలూన్స్లో ఓన్లీ అడల్ట్స్కే చేస్తారు, కిడ్స్కి చేయరు. కొన్ని కొన్ని సెలూన్స్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఉంటాయి. ఈ సెలూన్ మాత్రం కిడ్స్ అండ్ అడల్ట్స్ బోత్ అనమాట, ఇద్దరికి చేస్తూ ఉంటారు. ఇక్కడ మాల్స్లో ఉండే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ అంబియన్స్ అండి, అంతే. దట్ నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్లీవి, బ్రాండెడ్వి యూజ్ చేస్తారేమో. మేమైతే ప్రజెంట్ ఏమీ ఫేషియల్స్ ఇలాంటివి ఏమీ, స్కిన్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమి తీసుకోవట్లేదు కాబట్టి హెయిర్ కట్కి ఎక్కడైనా ఒకటే హెయిర్ కట్, ఇక్కడ కూడా బాగానే చేస్తారు. సో మాకైతే ఇది బాగా నచ్చింది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ చూడండి, బాగుంటాయి. నాకైతే ఇప్పటివరకు లిషాన్కి ఏమీ ప్రాబ్లం అవ్వడం కానీ, లిషాన్ యాడ్ అవ్వడం కానీ అలా ఏం జరగలేదు. ఫస్ట్ టైం ఒక్కసారి, ఫస్ట్ హెయిర్ కట్ అంటే చిన్నప్పుడు గుండు తర్వాత ఒక్కసారి ఫస్ట్ టైం హెయిర్ కట్కి అయితే మాత్రం బాగా ఏడ్చాడు, అంటే ఒక్కసారిగా భయపడిపోయాడు. తర్వాత ఇంక అందరినీ చూసి ఓకే ఇది కామనే అనుకున్నాడేమో, ఇంకా తర్వాత నుంచి అసలు మాకు ఎప్పుడు ప్రాబ్లం అయితే అవ్వలేదు. హ్యాపీగా చేయించుకుంటాడు, ఇంకా డిజైన్స్ చెప్తూ ఉంటాడు అన్నమాట ఎలా కావాలి ఏంటి అనేది, ఎక్కడ ప్రాబ్లం అయితే చేయడు. సో ఇతను వచ్చేసి యూపీ నుంచి అనమాట. ఇక్కడ నాకు తెలిసి చాలామంది క్రూ అంతా నార్త్ ఇండియన్సే. లిషానికి చేసే అతను అయితే యూపీ నుంచి వచ్చారంట. ఇక్కడ ఏమి స్పెషల్గా ట్రైనింగ్ అలాంటివి ఏమి అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు నాకు తెలిసి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ వీళ్ళకి చాలా సర్వీసెస్ అండి, హెయిర్ కట్తో పాటు బేడ్ కలరు, హెయిర్ కలర్స్, ఆయిల్ మసాజ్లు, తర్వాత మ్యానిక్యూర్, పెడిక్యూర్, నోస్ వ్యాక్సింగ్, ఫేస్ వ్యాక్సింగ్, బాడీ వ్యాక్సింగ్, ఫేస్ స్క్రబ్, తర్వాత ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్స్, ఇలాంటి ఫేషియల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మ్యాక్సిమం అయితే నాకు తెలిసి ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ హెయిర్ స్పా అనమాట, అది ఒక్కటే 80 dirham. తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ ఒకటి 150 dirham. ఈ రెండే కాస్ట్లీ, మిగతావన్నీ 10 dirham 35 dirham 50 dirham అలానే ఉన్నాయి. ఇంకా ఫేషియల్స్ కొన్ని ఒక్కటైతే ఎక్స్పెన్సివ్ ఉంది 150 dirhamది, అంతే. ఇంకా మిగతావన్నీ నాకు తెలిసి ఒక రీజనబుల్గానే ఉన్నాయి, 60 70 80 అలా ఉన్నాయి. సో నేనైతే ఇది యాడ్ చేస్తాను వీళ్ళది కార్డు. మీకు ఏమైనా సర్వీసెస్ కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని మీరైతే వెళ్ళండి. Thank you.
బై చెప్పు. ఇషాన్ How is your haircut? Like it? If you like it, give a like. If you like it, give a like. Like. Please be like, share. సో మేము ఈ ఏరియాకి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పానీపూరి అండ్ చాట్ అయితే చాలా బాగుంటుంది. సో అదైతే ఖచ్చితంగా టేస్ట్ చేసి అయితే వెళ్తాము. ఇక్కడ పానీపూరి వచ్చేసి మనకి ప్లేట్ 10 dirham అనమాట, అంటే 200. ఇండియాలో మనకి 200 కంటే ఆల్మోస్ట్ 10 ప్లేట్లు వచ్చేస్తాయి. చాట్ కూడా అంతే, 12 dirham ఉంటుంది, అంటే మనకు ఆల్మోస్ట్ 240 rupees. సో మ్యాక్సిమం మేము పానీపూరి ఇంట్లోనే చేసుకుంటాము. తినాలనిపిస్తే మనం పూరీస్ తెచ్చుకొని రిమైనింగ్ చాట్ అవన్నీ అయితే చేసుకుంటాము. సో ఎప్పుడైనా ఇలా వచ్చేటప్పుడైతే, ఇటు సైడ్ వచ్చేటప్పుడైతే ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్తాము. ఇదే అనమాట హాట్ చాట్, చాలా బాగుంటుంది. అందరూ అనుకుంటున్నారు నేను లిషానే తినేస్తున్నాము, మా ఆయనకి ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారు. మా ఆయన కూడా తింటారండి బాగానే. మేము జస్ట్ టేస్ట్ చేసిన తర్వాత ప్లేట్ ఖాళీ చేసేది అతనే. జస్ట్ మేము ఏంటంటే కెమెరా ముందు అతనికి రావడం ఇష్టం లేదు కాబట్టి జస్ట్ కెమెరా ముందు రివ్యూ ఇవ్వడానికి మేమిద్దరు విని. లిషాన్ కూడా ఏం తిండో జస్ట్ టేస్ట్ చేస్తాడు. వాడికి సపరేట్ ఫుడ్ సపరేట్గా ఇంట్లోనే ఉంటుంది. ఆల్రెడీ నేను వాడికి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంటి ఫుడ్డే ఎక్కువ, మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేసిన ఫుడ్డేనే తింటాడు వాడు. ఎప్పుడైనా మరీ డే అవుట్ అయితేనే బయట పెడతాం, కానీ వాడి ఫుడ్ సపరేట్గా ఉంటుంది జస్ట్ టేస్టింగ్కే. సో మేమైతే ఇది ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. Thank you for watching.